JLR ట్రస్ట్ సేవలు యథావిధిగా చేపడతామని స్పష్టం చేశారు జూకంటి వెంకటేశ్వరరావు తనయుడు సతీష్ రావు. ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో JLR ట్రస్ట్ అధినేత జూకంటి వెంకటేశ్వరరావు ఇటీవల మరణించడంతో ట్రస్ట్ సేవలు నిలిచిపోతాయని అనుకున్నారు. నేడు JLR ట్రస్ట్ అధినేత జూకంటి వెంకటేశ్వరరావు తనయుడు సతీష్ రావు ట్రస్ట్ సేవలను కొనసాగిస్తాడని తెలిపారు జూకంటి వెంకటేశ్వరరావు అల్లుడు శ్రవణ్ రావు. కార్యక్రమంలో నిర్మలారావు సతీష్ రావు శ్రావణ్ రావు అరవిందరావు శ్వేత శృతి రవీందర్ సుధాకర్ రావు వేణుగోపాల్ రెడ్డి వెంకన్న ట్రస్ట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇమీడియట్లీ ప్రభుత్వానికి ఆదుకునే పరిస్థితులు లేనప్పుడు వాళ్లకు చిన్నగా వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టించడం, మండలంలో ఫస్ట్ 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణుల వరకు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, పేదలకు ఎప్పుడు వెన్నంటి ఉంటూ ఏ సహాయానికైనా వెంకన్న ఉండడం అనే రకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకునే రకంగా మెదిలేవాడు. ప్రతి ఒక్కళ్ళతో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళకు ట్రస్ట్ ద్వారా సేవలు అందించాలని చెప్పేసి ప్రతి సంవత్సరం సంవత్సరం వాళ్ళ అమ్మ నాన్న సంవత్సరం రోజు చాలామంది ఎవరైనా మహిళలు భర్త చనిపోయిన వారు ఉపాధి లేని వారికి ఉంటే కుట్టు మిషన్లు ఇవ్వడము, వాళ్ళకి ఏదైనా ప్రోత్సాహంగా వాళ్ళకి అండగా ఉంటూ చాలా కార్యక్రమాలు చేశారు. అనుకోకుండా గత నెల 23వ డేట్ నాడు తను మరణించడం జరిగింది. అప్పటి నుంచి దాని బాధ్యతలు వారి కుమారుడైన సుతీష్ రావు గారు, వారి కూతురు శ్వేతారావు గారు, శృతిరావు గారు అండ్ ఇంతకుముందుకున్న డైరెక్టర్లు రవీంద్రరావు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, ఇంకా ప్రతి ఒక్కరూ దీన్ని కంటిన్యూ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ ప్రతి నెల ఇచ్చే పెన్షన్స్ కంటిన్యూ జరుగుతాయి. ఇంతకుముందుకు ఇచ్చిన పెన్షన్స్ ఎలాగా అయితే వెంకటేశ్వర గారు వాళ్ళ తన ఆదర్శాలు ఏదైతే ఉండేనో ట్రస్ట్ ద్వారా ఏమైతే చేద్దాం అనుకున్నారో వాటన్నింటినీ కంటిన్యూ చేద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి వీళ్ళందరూ కంటిన్యూగా పెన్షన్లు ఇవ్వడం కానీ మండలంలో ఉన్న సేవా కార్యక్రమాలు ఏవైనా ఉంటే బూడరాతలు ప్రచారం దాదాపుగా సిరిసిల్ల పాత కరీంనగర్ జిల్లా లెవెల్ జరిగింది. నిన్న కూడా కరోనా టైంలో కూడా ఒక ఆటో పెట్టి చేయడం జరిగింది. ఇక అదే పోను హెల్త్ క్యాంపులు ఐ క్యాంపులు ఎన్నో చేసి వందల మందికి వేల మందికి సాయం చేసడం జరిగింది. మొన్న ఆదరణి చనిపోయే కంటే 2 రోజుల ముందు మోడల్ స్కూల్లో స్టేజ్ కడితే స్టేజ్ మీద రేపు లేక ఏదైనా డయస్ నీడ ఉంటే బాగుంటుంది మేమేమైనా మీటింగ్ పెట్టుకుంటామని వాళ్ళ స్కూల్ కమిటీ అడుగుడు మేరకు 21 నాడే 50,000 ఖర్చు చేసి ఆ డయాస్ మీద రేపు లేచి చేసుకు జరిగింది. ఇక చెప్పుకుంటా పోతే దాదాపు 20 సంవత్సరాలు 1000 కార్యక్రమాలు చేసుకు జరిగింది. ఇప్పటికి కూడా కంటిన్యూగా ప్రభుత్వం 200 పెన్షన్ ఇచ్చినాడు కూడా 100 రూపాయల పెన్షన్తో స్టార్ట్ చేసినాం. ఇప్పటికి కూడా 200 పెన్షన్ దాదాపు 25 నుంచి 30 మంది జరుగుతున్నది. అయితే మరి ఈ నెల రోజులలో వెంకటేశ్వర అనుకోవడం కూడా ఆలోచన చేసేది అవుతుంది. ఎందుకంటే ఏదైనా వాళ్ళ ఉంటే వాళ్ళు చేతు వెంకటేశ్వరరావు కూడా తల్లిదండ్రుల పేరు మీద ఈ ట్రస్ట్ స్థాపించి దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. మరి సుతీష్ రావు కూడా ఏదైనా ఆలోచన ఉండేది ఉంటే ఆలోచన చేసి